ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు. కపిల తీర్థంలో ఘనంగా శ్రీ గణపతి హోమం. తిరుపతి ధ్యానారామంలో కార్తీక మాసోత్సవాలు. శ్రీ ఉమా బృహదీశ్వర స్వామికి శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం. పంచాక్షరి మంత్రంతో ప్రతిధ్వనిస్తున్న ఆలయాలు పరమేశ్వరుని సేవలో తరిస్తున్న భక్తులు. परम पवित्र कार्तीक मास शुभवेळ तिरुपतिलोनी कपिल तीर्थं श्री कामाक्षी समेत कपिलेश्वर स्वामीवारी आलयं पंचाक्षरी नामंतो प्रतिध्वनिस्तोंदि. कार्तीक मासानि पुरस्करिंचुकोनि टीटीडी आध्वर्यंलो कपिल तीर्थंलो नवंबर 2व तेदी नुंडि डिसेंबर 1व तेदी वरकु कार्तीक मास विशेष पूजा होम महोत्सवालु घनंगा जरुगुतुन्नायि. ई संदर्भंगा सोमवारं उदयं गणपति होमं संप्रदाय शोभितंगा जरिगिंदि. आलय प्रांगणंलो एर्पाटु चेसिन यागशालनु श्री विनायक स्वामी वारिनि सुगंध भरित पुष्पमालालु स्वर्णाभरणालतो अंदंगा अलंकरिंचि वेंचेवु चेशारु. अनंतरं आगम पंडितुलु अर्चकुलु यागशालालो कलश स्थापन कलश पूज पुण्यावचनं गणपति पूज संकल्प पूज अग्नि प्रतिष्ठ षोडश गणपति पूज होमं पूर्णाहुति कार्यक्रमालनु सैवागमोक्तंगा निर्वहिंचारु. తిరుపతి అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో శనివారం కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కార్తీక సోమవారం తెల్లవారు జామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ మహాగణపతి పూజ పుణ్యావచనం జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం మంగళ ధ్వనులు శంఖునాదం భక్తుల శివనామ స్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచాముతాలు విభూది చందనం కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి వేల్వార్చన పుష్పార్చనలతో అష్టోత్తర శతనామాచరణ నిర్వహించి ధూపదీప నివేదనలు మంగళహారతులు సమర్పించారు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం. నిరాకారమోంకారమూలం తురీ
ప్రియం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం కరాళం మహాకాళకాలం కృపాలం గుణాగార సంసార సారం నతోహం తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటి ప్రభాసీ శరీరం స్ఫురన్ మౌలి కల్లోలిని చారు గంగ రసఫాల బాలేందు కంఠే భుజంగ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వి అనిత దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఘంటా స్వరూపంగా ప్రసిద్ది చెందిన శ్రీ వేదాంత దేశకులవారి తిరునక్షత్ర మహోత్సవాలు తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి. తమిళ ఐపసి నెల శ్రవణ నక్షత్రం రోజున వేదాంత దేశకులవారు అవతరించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 31వ తేదీ నుండి నవంబర్ 9వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వేదాంత దేశకుల తిరునక్షత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 4వ రోజైన ఆదివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని శ్రీ వేదాంత దేశకుల సన్నిధిలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం సేవాకాలం శాత్తుమొర నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. కడపలోని అన్నపూర్ణ సమేత శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా మంగళాభిషేక కార్యక్రమం భక్తిరస భరితంగా జరిగింది. శ్రీ ప్రసన్న విశ్వేశ్వరుని సన్నిధిలో అర్చకులు ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజ జరిపారు. ఆపై స్వామివారికి సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద పండితులు నమక చమక పారాయణం నిర్వహిస్తుండగా అర్చకులు స్వామివారికి పంచామృతాలు, పండ్లరసాలు, చందన భస్మాది మంగళద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారికి పుష్పమాలలను అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ వేదికగా హనుమాన్ చాలీసా సహస్ర గళార్చన ఘనంగా జరిగింది. స్వరలహరి కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ హనుమాన్ చాలీసా పారాయణంలో నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామివారి బృహత్తరమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు సామూహికంగా జై శ్రీరామ్, జయ జయ హనుమాన్ అని స్మరణలు చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్పంచుకున్నారు. అలాగే వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కాణాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో
కార్తీక మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కోటిలింగేశ్వరునికి సోమవారాన్ని పురస్కరించుకొని భక్తులు అభిషేకాలను నిర్వహించారు. ఆపై అర్చకులు స్వామివారికి అలంకరణలు పూర్తి చేసి దీపారాధన గావించి మహామంగళ నీరాజన సమర్పణ చేశారు. చిత్తూరులోని శ్రీ శివకామ సుందరి సమేత చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సోమవారం సందర్భంగా విశేష కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ చిదంబరేశ్వరుని సన్నిధిలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప ప్రార్థనలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం నమక చమక పారాయణాలతో శ్రీ చిదంబరేశ్వరునికి పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, చందనం, విభూది వంటి సుగంధ ద్రవ్యాలతో కనుల పండుగ, అభిషేక కైంకర్యాలను నిర్వహించారు. ఆపై బిల్వపత్రాల మాల, పుష్పమాలలను అలంకరించి అర్చన జరిపి నైవేద్యాలు, నీరాజనాలు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్ లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖపట్నం చట్టివాణిపాలెంలోని శ్రీ అమృతలింగేశ్వర స్వామివారి ఆలయం కార్తీక మాస పూజలతో శోభిలతోంది. ఈ సందర్భంగా ఉపాలయంలో కొలువు తీరిన శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అభిషేకం జరిగింది. అర్చకులు సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై అలంకరణలు జరిపి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు ఆదిత్యుని అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడుతోంది. స్వామివారి దివ్య ప్రాంగణంలో సకల దేవత స్వరూపమైన గోమాతకు భక్తులు పూజాదికాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గోమాత గోవత్సాలకు ముందుగా పసుపు, కుంకుమ బొట్లను అలంకరించి పుష్పమాలలు సమర్పించారు. ఆపై నూతన వస్త్రాన్ని అలంకరించి గో అష్టకాలను పఠిస్తూ పూజలు జరిపారు.
అనంతరం గోమాతకు భక్తి ప్రపదలతో ప్రదక్షిణా నమస్కారాలను చేసి పశుగ్రాసాన్ని అందజేశారు. కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ భీమేశ్వర ఆలయంలో మృత్తికా శివలింగ అభిషేక కార్యక్రమం భక్తిరస భరితంగా జరిగింది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై సహస్ర శివలింగాలను మృత్తికతో ప్రతిష్ఠించి నమక చమక పారాయణాదులతో శాస్త్రోక్తంగా అభిషేకోత్సవం నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు కర్పూర హారతులు అందజేశారు. భక్తులు మృత్తికా శివలింగాభిషేకంలో పాల్గొని పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం. పశ్చిమ గోదావరి జిల్లాలోని సుప్రసిద్ధ పంచారామ క్షేత్రం భీమవరంలోని శ్రీ ఉమా సోమేశ్వర ఆలయంలో క్షీరాభిషేకాలను ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం సోమవారం సందర్భంగా ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తలోకం నమశివాయ పంచాక్షరి మంత్రం పఠిస్తుండగా అర్చకులు సంప్రదాయబద్ధంగా శ్రీ ఉమా సోమేశ్వరునికి క్షీరాభిషేకాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. విశాఖపట్టణంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తజనం సమక్షంలో అర్చకులు ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై శ్రీ ఉమా రామలింగేశ్వరునికి పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించి నైవేద్యాలు నీరాజనాలను సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో ఈ సందర్భంగా కార్తీక దీపాలను వెలిగించారు. నెల్లూరు మూలాపేటలో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో ఆకాశ దీపోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మూలస్థానేశ్వరుని సన్నిధిలో కార్తీక మాసోత్సవాలు కన్నుల పండుగ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ భువనేశ్వరి దేవి సమేత స్వామివారికి సకల బంగారు రత్నాభరణాలు పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్దకు వేంచేపు చేసి పూజలు జరిపారు. ఆపై ధ్వజస్తంభాన్ని వర్ణశోభిత పుష్పాలతో చూడ చక్కగా అలంకరించి ధ్వజస్తంభానికి ఆకాశ దీపానికి అర్చకులు పూజలు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆకాశ దీపాన్ని ధ్వజస్తంభంపైకి చేర్చారు. భక్తులు ఆది దంపతులను ఆకాశ దీపాన్ని దర్శించుకుని దీపాలు వెలిగించి నివేదించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం శివనామ స్మరణలతో మార్మిరోగింది. కార్తీక మాసం సందర్భంగా భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి నది ఒడ్డున కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. ఇక కార్తీక మాసోత్సవాల సందర్భంగా సీతారామచంద్ర స్వామివారి ఆలయం ఆధ్వర్యంలో భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం గోదావరి నదీ తీరంలో వలందల రేవులో కొలువుదీరున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. ఆదివారాన్ని పురస్కరించుకునే అర్చకులు ఆదిత్యునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, నారికేళ్ల జలాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. ఆపై స్వామివారికి చక్కగా అలంకరణలు చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
పవిత్ర కార్తీక మాసాన విజయవాడ దుర్గా మల్లేశ్వర ఆలయం శివనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. శ్రీ మల్లికార్జున స్వామి అభిషేక మండపంలో నిర్వహించిన సహస్ర మృత్తికా లింగార్చన భక్తులను పరవశులం చేసింది. సహస్ర మృత్తికా లింగాలను అర్చకులు మండపంలో శివలింగాకృతిలో ఏర్పాటు చేశారు. ఆపై సహస్ర లింగాలకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై పూలమాలలతో అలంకరించి లింగాష్టకాల సహితంగా బిల్వార్చన జరిపి నివేదన హారతి సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మన్నారు నాయకపల్లి వద్ద నెలవైన శ్రీ నిర్వాణ నారాయణ స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు కనుల పండుగ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్ఫటికలింగానికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అర్చకులు భక్తులచే పరమశివునికి అభిషేకాలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. విశాఖ మహానగరం పెద గంచాడలో కొలువైన శ్రీ గౌరీ పరమేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా శివాభిషేకాన్ని విశేషంగా జరిపారు. అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పుష్పార్చన, బిల్వ పత్రార్చనలు జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 84,489 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,871 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,76,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.